శుభమంగళం, నా పేరు నాగరాణి. నేను లిటిల్ స్కాలర్ హై స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. హలో కిడ్స్, నేను తీసుకునే సబ్జెక్ట్ తెలుగు. సో ఇవాళ మనం తెలుగులో ప్రీవియస్ క్లాస్లో అన్నింటిలో కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాము గుణింతాలు. ఏం నేర్చుకుంటాం? గుణింతాలు. సో ఇవాళ మనం నేర్చుకునే గుణింతాలు భ, మ, య. ఆల్రెడీ ప, ఫ, భ వరకు నేర్చుకున్నాం. సెకండ్ భ అనేది వల్ల మనం నేర్చుకుందాం. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ద తెలుగు గుణింతాలు పుస్తకం. సో పేజ్ నంబర్ 46 నుంచి ఇవాళ నేర్చుకుందాం చిల్డ్రన్. భ, ఓకే, భ రాస్తాను చూడండి. భ ఇదేంటిది? భ అని ఒత్తి పలకాలి. భ, భాకి దీర్ఘం ఇస్తే భా, భా గుడిస్తే భి, భా గుడి దీర్ఘం ఇస్తే భీ, భా కొమ్మిస్తే భూ, భా కొమ్ము దీర్ఘం ఇస్తే భూ, భాకి రుత్వం ఇస్తే భ్రూ, భాకి రుత్వ దీర్ఘం ఇస్తే భ్రూ, భాకేత్వం ఇస్తే భే, భాకేత్వ దీర్ఘం ఇస్తే భే, భాకైత్వం ఇస్తే భై, భాకోత్వం ఇస్తే భో, భాకోత్వ దీర్ఘం ఇస్తే భో, భాకౌత్వం ఇస్తే భౌ, భాక్ సున్నా పెడితే భం, భాక్ విసర్గ పెడితే భా. మళ్ళీ చూడండి చిల్డ్రన్, భా, భాక్ దీర్ఘం ఇస్తే భా, భాక్ గుడిస్తే భి, భా గుడి దీర్ఘం ఇస్తే భీ, భాకి కొమ్మిస్తే భూ, భా కొమ్ము దీర్ఘం ఇస్తే భూ, భాక్ రుత్వం ఇస్తే భ్రూ, భాక్ రుత్వ దీర్ఘం ఇస్తే భ్రూ, భాకేత్వం ఇస్తే భే, భాకేత్వ దీర్ఘం ఇస్తే భే, భాకైత్వం ఇస్తే భై, భాకోత్వం ఇస్తే భో, భాకోత్వ దీర్ఘం ఇస్తే భో, భాకౌత్వం ఇస్తే భౌ, భాక్ సున్నా పెడితే భం, భాక్ విసర్గ పెడితే భహ. దాంతో కొన్ని వర్డ్స్ కూడా ఇచ్చాడు చూడండి. భ, భజన. భ, భారతం. భి, భిక్షువు. భి, భీముడు. భు, భుజము. భూ, భూమి. భృ, భృతి. భృ. భే, భే, భేదము. భై, భైరవుడు. భో, భో, భోజనం. భౌ, భౌ, భౌ. భా, భా సున్నా పెడితే భం, భంగము. భహ, అగైన్ భ, భజన. భా, భారతం. భి, భిక్షువు. భీ, భీముడు. భూ, భుజము. భూ, భూమి. భృ, భృతి. భ్రూ. భే, భే, భేదము. భై, భైరవుడు. భో, భో, భోజనం. భౌ, భౌ. భం, భంగము. బహ, ఓకే. నెక్స్ట్ చిన్న మా గుణింతం, ఓకే. మా, మా, మా దీర్ఘం సే మా, మా గుడిస్తే మీ, మా గుడి దీర్ఘం సే మీ, మా కొమ్మిస్తే మూ, మా కొమ్ము దీర్ఘం సే మూ, మా కృత్వం ఇసే మృ, మా కృత్వ దీర్ఘం ఇసే మృ, మా కేత్వం ఇసే మే, మా కేత్వ దీర్ఘం ఇసే మే, మా కైత్వం ఇసే మై, మా కోత్వం ఇసే మో, మా కోత్వ దీర్ఘం ఇసే మో, మా కౌత్వం ఇసే మౌ, మాకు సున్నా పెడితే మం, మాకు విసర్గ పెడితే మహా. ఓకే చిల్డ్రన్, అగైన్ చూసే మా, మా దీర్ఘం ఇసే మా, మా గుడిస్తే మీ, మా గుడి దీర్ఘం ఇసే మీ, మా కొమ్మిస్తే మూ, మా కొమ్ము దీర్ఘం ఇసే మూ, మా కృత్వం ఇసే మృ, మా కృత్వ దీర్ఘం ఇసే మృ, మా కేత్వం ఇసే మే, మా కేత్వ దీర్ఘం ఇసే మే, మా కైత్వం ఇసే మై, మా కోత్వం ఇసే మో, మా కోత్వ
దీర్ఘమిసే మూ, మాకు ఔత్వమిసే మావ్, మాకు సున్నా పెడితే మమ్, మాకు విసర్గ పెడితే మహా. ఓకే చిల్డ్రన్, సో వర్డ్ దాంతో వర్డ్స్ చూడండి. మా మనసు, మా మామిడి, మీ మిరప, మీ మీనము, మూ మునక, మూ మూగం, మూగ, మృ మృగం, మృ, మే మెరుపు, మే మేడ, మై మైత్రి, మో మొదలు, మో మోసం, మౌ మౌనం, మం మంచి, మహ. అగేన్ మా, మా మా మనసు, మా మామిడి, మీ మిరప, మీ మీనము, మూ మునక, మూ మూగ, మృ మృగం, మృ, మే మెరపు, మే మేడ, మై మైత్రి, మో మొదలు, మో మోసం, మౌ మౌనం, మం మంచి, మహ. ఓకే చూడండి, నెక్స్ట్ నెక్స్ట్ గుణింతం యా. యాకి మాకి తేడా చూడండి, యా ఇలా రాస్తాం, ఇలా వస్తుంది. ఓకే, యా మాకి యాకి తేడా, మా స్మాల్గా ఉంటుంది, ఇలా ఉంటుంది, యా ఇలా ఉంటుంది. సో తేడా చూసారా దీనికి దీనికి? ఓకే, యా యాకి దీర్ఘమిస్తే యా, యాకి గుడిస్తే ఈ, ఇలా రాస్తాం. గుడి ఇలా ఉంటుందమ్మా ఈకి, సో మీకి ఇలా గుడి అన్నిటికీ ఇలా వస్తుంది కదా గుడి, దీనికి మాత్రం ఇలా రాయాలి. ఓకే, యా గుడి దీర్ఘమిసే ఈ, యా కొమ్మిస్తే యు, యా కొమ్ము దీర్ఘమిసే యు, యాకి రూత్వమిసే ఇరు, యాకి రూత్వ దీర్ఘమిసే ఇరు, యాకేత్వమిసే ఏ, యాకేత్వ దీర్ఘమిసే ఏ, యాకైత్వమిస్తే యై, యాకోత్వమిస్తే యో, యాకౌత్వ దీర్ఘమిస్తే యౌ, యాకౌత్వమిస్తే యౌ, యాక్ సున్నా పెడితే యం, యాక్ విసర్గ పెడితే యహా. ఓకే సరే, కొంచెం దగ్గరకు అయిపోయింది. ఓకే, సో మళ్ళీ య, యాక్ దీర్ఘమిస్తే య, యాక్ గుడిస్తే ఈ, యా గుడి దీర్ఘమిస్తే ఈ, యా కొమ్మిస్తే యు, యా కొమ్ము దీర్ఘమిసే యు, యాకు రూత్వమిసే ఇరు, యాకు రూత్వ దీర్ఘమిసే ఇరు, యాకేత్వమిసే ఏ, యాకేత్వ దీర్ఘమిసే ఏ, యాకైత్వమిసే యై, యాకోత్వమిసే యో, యాకౌత్వమిసే యౌ, యాకౌత్వమిసే యౌ, యాకు సున్నా పెడితే యం, యాకు విసర్గ పెడితే యహ. చూడండి, ఏ యో యో యౌ, యో యో అంటాం దీన్ని. ఓకే, అగైన్ యా, యా దీర్ఘమిసే యా, యా గుడిసే ఈ, యా గుడి దీర్ఘమిసే ఈ, యా కొమ్మిసే యు, యా కొమ్ము దీర్ఘమిసే యు, యా కృత్వమిసే యురు, యా కృత్వ దీర్ఘమిసే యురు, యా కేత్వమిసే ఏ, యా కేత్వ దీర్ఘమిసే ఏ, యాకైత్వమిసే యై, యాకోత్వమిసే యో, యాకోత్వ దీర్ఘమిసే యో, యాకౌత్వమిసే యౌ, యాక్ సున్నా పెడితే యం, యాక్ విసర్గ పెడితే యహా. దానికి ఇచ్చిన వర్డ్స్ చూడండిమా, య యజ్ఞము, యా యామిని, ఈ ఈ, యు యుద్ధము, యు యూకం, యురు యురు, ఏ ఏ యై, యో యొక్క, యో యోగి, ఔ యవ్వణం, యం యంత్రము, యహ. ఓకే చిల్డ్రన్, సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాము. బాగ్ దీర్ఘమిసే భా, బాగ్ గుడిస్తే భి, బాగ్ గుడి దీర్ఘమిసే భి, బాగ్ కొమ్మిస్తే భూ, బాగ్ కొమ్మి దీర్ఘమిసే భూ, బాగ్ రూత్వమిసే భ్రు, బాకృత్వ దీర్ఘమిసే భ్రు, బాకేత్వమిసే భే, బాకేత్వ దీర్ఘమిసే భే, బాకాయిత్వమిసే భై, బాకోత్వమిసే భో, బాకోత్వ దీర్ఘమిసే భో, బాకౌత్వమిసే భౌ, బాక్ సున్నా పెడితే భం,
బహ విసర్గ పడితే బహా మా మాకు దీర్ఘమిసే మా మగుడిస్తే మీ మగుడు దీర్ఘమిసే మీ మా కొమ్మిసేము మా కొమ్ము దీర్ఘమిసేము మా కృత్వమిసేమ్రు మా కృత్వ దీర్ఘమిసేమ్రు మా కేత్వమిసేమే మా కేత్వ దీర్ఘమిసేమే మా కైత్వమిసేమాయ్ మా కోత్వమిసేము మా కోత్వ దీర్ఘమిసేము మా కౌత్వమిసేమావ్ మాకు సున్నా పెడితే మమ్ మాకు విసర్గ పెడితే మహా య యా దీర్ఘమిసేయ యా గుడిస్తేయి యా గుడి దీర్ఘమిసేయి యా కొమ్మిసేయు యా కొమ్ము దీర్ఘమిసేయు యా కృత్వమిసేయురు యా కృత్వ దీర్ఘమిసేయురు యా కేత్వమిసేయే యా కేత్వ దీర్ఘమిసేయే యా కైత్వమిసేయై యా కోత్వమిసేయో యా కోత్వ దీర్ఘమిసేయో యా కౌత్వమిసేయావ్ యా సున్నా పెడితే యమ్ యాక్ విసర్గ పెడితే యహా. ఓకే చిల్డ్రన్, సో ఈ త్రీ గుణింతాలు కూడా మీకు గుణింతాల పుస్తకంలో కంప్లీట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా చదువుకుంటూ రాయండి. ఓకే చిల్డ్రన్, రైట్ ద సాక్షి. క్లాస్ వర్క్ గివెన్ భ మా యా గుణింతాలు. ఓకే గుణింతాలు. సో హోంవర్క్ రైట్ పేజ్ నంబర్స్ ఎక్కడి నుంచి చిల్డ్రన్? సో పేజ్ నంబర్ 46 to 51 కంప్లీట్ చేయండి హోంవర్క్. సో భా గుణింతం ఎలా చెప్పాను కదా, అలా చదువుకుంటూ భా మా య. సో మాకి యాకి తేడా కూడా తెలుసుకుంటూ మీరు పేజెస్ 46 to 51 కంప్లీట్ చేయండి చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్, నీట్ హ్యాండ్ రైటింగ్ రాయండి. ఓకే బాయ్.